ఇప్పటికీ కొన్ని ఊర్లు పట్టణాలల్లా అక్కడ ఆ పేరుతోని షాపులేం ఉండయి, కానీ ఆ ఏరియాను పలానా షాప్ ఉండే ఏరియా అనే పిలుస్తుంటారు. అంత బండ గుర్త అన్నట్టు. ఏడున్నవరా అంటే పలానా సేటోల దుకాణం కాడు ఉన్నాను, పలానా బంగ్లా కాడు ఉన్నాను చెప్తుంటారు. ఏళ్ళకా మనం పబ్లిక్ కు సేవలు చేసిన దుకాణాలు కాబట్టి ఆ వీటి పేరు చెప్తేనే అల్కగా అర్థమవుతుంది. అట్లనే గిది సుత. ఉత్తర ప్రదేశ్ లక్నోలా గి బుక్ డిపో తెలవనోళ్ళు ఉండరుల్లా. పతొక్కలకు బండ గుర్తు బ్రిటిష్ బుక్ డిపో అంటే పది కాదు ఇరవై కాదు 93 ఏండ్లయ్య నడవబట్టి. గి సార్దే గి బుక్ స్టాలు పేరు సూరజ్ ప్రకాష్ కక్కర్ ఎనకట బ్రిటిష్ వాళ్ళ కాలంలా ఆళ్ళ నాయన పెట్టిండట దుక్నం. జవహర్లాల్ నెహ్రూ కాంచలి వాజ్పేయి దాకా దేశంలా టోప్ లీడర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఈ బుక్ డిపోకు పోయిండ్రట. ఇట్లా లేని పుస్తకమే లేదట. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు మూసేస్తున్నట్టు అంటారా? ఇప్పుడు వయలు చదివే తీర్వాటం ఎవరికున్నది? ఒకవేళ చదువుకోవాలన్నా ఫోన్ తీసి ఆన్లైన్ లోనే చూసుకోబడతిరి. మొన్న కరోనా వచ్చిన కాంచలి ఇంకింత అటీట అయిందట. కాకకు సుత 80 ఏండ్లు దాటినాయి, గిరాకే వస్తలేదు. మనోనికి సుత పానం సహకరిస్తలేదు. ఇక మూసేసిందే ఉత్తమ అనుకున్నట్టుండు. హగో వయలన్నీ కట్టెలు గట్టి ఆటిని చూసుకుంటా ఎట్లా రంది పడుతున్నాడో. లక్నోలా పెద్ద పెద్ద లీడర్లు దందాలు చేస్తోళ్ళంతా ఈ దుక్నంలనే వయ్యులు కొని చదువుకున్నారట. వయ్యులు లేని ఇల్లు కిటికీలు లేని అర్రాస్తుంటిదే అంటున్నాడు సారు. ఇక ముగ్గురు బిడ్డలేనట మనవునికి. దుక్నం మూసేసినాక ఇడ ఉండి ఏం చేస్తావని తోలుకబోతున్నారు అచ్చి. కానీ షాపు నిడిచిపెట్టి పోతుంటే సారు ఎంత దుఃఖం ఎలా తీసిండో పో.